వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. హిట్లు ఉన్నంత కాలమే హీరోలకు క్రేజ్ అయినా ఇమేజ్ అయినా, అందుకే హిట్ కోసం అంతగా ఆరాటపడతారు పాపం. వీళ్ళలో కొంతమందికి మాత్రం ఏ సినిమాలు చేసినా ఎన్ని సినిమాలు చేసినా హిట్ కొట్టడానికి మాత్రం నానా కష్టాలు పడుతుంటారు. అందుకే ఈసారి స్టోరీ మార్చి రూట్ మార్చి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. కథ రూట్ మార్చారు సరే, మరి ఈ సినిమాలతో వీళ్ళ ఫేట్ మారుతుందా? ఎన్ని జానర్లు ట్రై చేసినా, కథలతో ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్ మాత్రం ఈ హీరోల దగ్గరికి రావట్లేదు. అందుకే ఈసారి కథలు మార్చి సరికొత్త రూట్లోకి వస్తున్నారు. ఇప్పటివరకు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు, కామెడీలు చేసిన హీరోలు ఈసారి సీరియస్ సబ్జెక్ట్స్తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మజిలీ, లవ్ స్టోరీ, బంగారు రాజు లాంటి డిఫరెంట్ స్టోరీలు చేసిన నాగచైతన్య ఈసారి బాగా సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెలుగు తమిళ్ బైలింగ్వల్గా తెరకెక్కుతున్న సినిమాలో అరవింద్ స్వామి లాంటి సాలిడ్ స్టార్ క్యాస్ట్తో యాక్షన్ చూపించబోతున్నారు నాగచైతన్య. ఇప్పటికే రిలీజ్ అయిన చైతన్య ఇంటెన్స్ పోస్టర్ నాగచైతన్య కొత్తగా ఏం చూపిస్తున్నాడో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ ఆరేంజ్ సక్సెస్ని అందుకోవడానికి కష్టపడుతున్నాడు. లవ్, మాస్ మూవీస్ చేస్తున్న విశ్వక్ ఈసారి రూట్ మార్చారు. సీరియస్ సబ్జెక్ట్తో ఫ్యామిలీస్ని కూడా ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు విశ్వక్. ధమ్కి టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి విశ్వక్ డైరెక్షన్ చేస్తున్నారు. కెరియర్లో డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాతో తన ఫేట్ మారుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు విశ్వక్. 2014లో రారా కృష్ణయ్య సినిమా తర్వాత జోరు, బీరువా, మనసుకు నచ్చింది, తెనాలి రామకృష్ణ, ఏ1 ఎక్స్ప్రెస్, గల్లి రౌడీ ఇలా వరుసగా ఫ్లాప్లో ఉన్న సందీప్ కిషన్ మైఖేల్తో గ్యారంటీగా హిట్ కొడతాను అంటున్నాడు. కంప్లీట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా విజయ్ సేతుపతి లాంటి సాలిడ్ యాక్టర్స్తో తెరకెక్కుతున్న మైఖేల్తో సందీప్ సక్సెస్ కొడతాడని వెయిట్ చేస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్న మరో హీరో సుధీర్ బాబు. 5 ఏళ్ల నుంచి వరుసగా నన్ను దోచుకుందువటే, వి, శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్లో సినిమాలు ట్రై చేశారు సుధీర్. కానీ సక్సెస్ మాత్రం సుధీర్ బాబు దగ్గరకు రాలేదు. అందుకే ఈసారి కంప్లీట్ సీరియస్ స్టోరీ హంట్ అనే యాక్షన్ థ్రిల్లర్తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు సుధీర్. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని సక్సెస్లు కొట్టామన్నదే పాయింట్. అందుకే హీరోలు హిట్ ట్రాక్లో పడటానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్ కథల్ని కాకుండా సీరియస్ సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకుని పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఫేట్ మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 2018లో వచ్చిన RX 100 తర్వాత ఆరేంజ్ సక్సెస్ చూడలేదు కార్తికేయ. సక్సెస్ లేకపోయినా హిప్పీ, గుణా 369, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క సినిమాలు చేసి హిట్ కోసం ట్రై చేశాడు. వీటితో పాటు నాని గ్యాంగ్ లీడర్, అజిత్ వలిమై సినిమాల్లో విలన్గా కూడా సక్సెస్ రూట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ పెద్దగా వర్కౌట్ అవలేదు. అందుకే ఈసారి బెదురులంక 2012 అనే ఇంట్రెస్టింగ్ మూవీతో హిట్ ట్రై చేస్తున్నాడు. లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రీ లుక్తో కార్తికేయ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఇప్పటివరకు లవర్ బాయ్గా క్యూట్ సినిమాలు చేసిన అఖిల్కు ఈసారి ఫేట్ మార్చే సినిమా తెరకెక్కుతోంది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ చేస్తున్న ఏజెంట్ మూవీ హై యాక్టన్ యాక్షన్ సీన్స్ని చూపించబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన స్టంట్ వీడియోలు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ఇలా మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉన్న అఖిల్ ఇప్పుడు హార్డ్ కోర్ యాక్షన్ ఏజెంట్గా సీరియస్గా బరిలోకి దిగుతున్నాడు. నితిన్ కూడా ఈసారి రూట్ మార్చారు. రిజల్ట్తో సంబంధం లేకుండా అన్ని జానర్లు ట్రై చేస్తున్న నితిన్ సక్సెస్ కోసం ఇంకా ట్రై చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంతో డిజాస్టర్ కొట్టిన నితిన్ లేటెస్ట్గా మారేడు మిల్లి అడవుల్లో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. వక్కంతం వంశీ డైరెక్షన్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో థ్రిల్లింగ్ సబ్జెక్టుని ఆడియన్స్కి చూపించబోతున్నారని టాక్. కెరియర్లో సక్సెస్లు లేకపోయినా ఏ హీరోకి లేనని సినిమాలు చేతిలో ఉన్న హీరో ఆది సాయి కుమార్. రిలీజ్ అయిన సినిమాలు ఏవి యావరేజ్ కూడా అనిపించుకోకపోయినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్న ఆది అన్ని జానర్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. ఈసారి మాత్రం సంథింగ్ డిఫరెంట్గా స్పై మర్డర్ మిస్టరీ CSI సనాతన్గా రాబోతున్నారు. సినిమా హిట్ అయిందంటే ఫాలోడ్ బై సీక్వెల్ రావాల్సింది.
ఈ మధ్య అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ హవా నడుస్తున్నా వాటన్నింటినీ తలదన్నే రేంజ్ లో సీక్వెల్స్ చేస్తుంది తమిళ ఇండస్ట్రీ. కోలీవుడ్ కేర్ ఆఫ్ సీక్వెల్స్ అనేలా వరుస పెట్టి హీరోలందరూ సీక్వెల్స్ పనిలోనే మునిగిపోయారు. మరి ఏ సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయో, అసలు వాటి ప్రజెంట్ స్టేటస్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. సీక్వెల్స్ హడావిడి పెరిగిపోయింది. ఒక్క సినిమా హిట్ అయిందంటే అనే కాన్సెప్ట్ ని ఎక్స్టెండ్ చేస్తూ సీక్వెల్ చేసి సక్సెస్ కొట్టడం హిట్ ఫార్ములా అయిపోయింది. అందుకే వరుస పెట్టి సీక్వెల్స్ చేస్తున్నారు అందరూ. ఇండియా వైడ్ గా ఎన్ని సీక్వెల్స్ చేస్తున్నా తమిళ ఇండస్ట్రీలో మాత్రం టాప్ రేంజ్ లో సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. లేటెస్ట్ గా సూర్య బ్లాక్ బస్టర్ మూవీ జై భీమ్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. అన్యాయాన్ని ఎదిరించే లాయర్ క్యారెక్టర్ లో ఏమాత్రం కమర్షియాలిటీ ఎలిమెంట్స్ లేకుండా వచ్చి సూపర్ సక్సెస్ అయింది జై భీమ్. సూర్య ఆల్రెడీ జై భీమ్ కి సీక్వెల్ తో పాటు మరో సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కూడా చేస్తున్నారు. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, సూర్య లీడ్ రోల్స్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ మూవీకి సీక్వెల్ వస్తుందని క్లైమాక్స్ లోనే క్లారిటీ ఇచ్చారు. సూర్య ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో యాంగ్రీ గ్యాంగ్స్టర్ గా పవర్ఫుల్ రోల్లో కనిపించారు. అంతేకాదు, చాలా కాలం నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కమల్ హాసన్ విక్రమ్ తో సూపర్ కమ్బ్యాక్ ఇచ్చారు. కమల్ హాసన్ విక్రమ్ కంటే ముందే క్రేజీ సీక్వెల్ స్టార్ట్ చేశారు. సౌత్ స్టార్ డైరెక్టర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఫస్ట్ పార్ట్ కి మించిన డ్రామా యాక్షన్ యాడ్ చేసి ఇంకా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు శంకరన్ టీమ్. కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటున్న భారతీయుడు 2023 సమ్మర్ బరిలోకి దిగుతోంది. రజనీకాంత్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా చంద్రముఖి 17 క్రితం సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ లో రీమేక్ అయి బ్లాక్ బస్టర్ అయిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ రాబోతోంది. రజనీకాంత్, నయనతార, జ్యోతిక లీడ్ రోల్స్ లో వచ్చిన చంద్రముఖి సీక్వెల్ కి రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జ్యోతికకి బదులు కంగనా రనౌత్ రీప్లేస్ చేస్తున్నట్లు న్యూస్. తమిళ్లో సీక్వెల్ హవా కంటిన్యూ అవుతూనే ఉంది. సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ కాప్ బ్లాక్ బాస్టర్ సింగం సిరీస్ కి మరో సీక్వెల్ రాబోతోంది. ఇప్పటికే సింగం సిరీస్ లో వచ్చిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా సింగం 4 కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలోనే డైరెక్టర్ హరి బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఆల్రెడీ సింగం 4 ఉంటుందని అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు టీమ్. ధనుష్ మరో ఇంట్రెస్టింగ్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. తమిళ్లో క్రేజీ కాంబినేషన్ అయిన ధనుష్, వెట్రిమారన్ సూపర్ హిట్ గ్యాంగ్స్టర్ మూవీ వడా చెన్నై సినిమాకి సీక్వెల్ రాబోతోంది. వెట్రిమారన్ సూపర్ హిట్ తో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆడియన్స్ డిమాండ్ తో టైం తీసుకునైనా వడా చెన్నై 2 చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. బిచ్చగడు టైటిల్ తో అట్రాక్ట్ చేసిన విజయ్ ఆంటోనీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తెలుగులో కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా క్రేజ్ తో బిచ్చగాడికి సీక్వెల్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ స్పీడ్ అందుకున్న బిచ్చగడు 2 త్వరలోనే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటోంది. తమిళ ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు ఏదో ఒక సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. కానీ ఆ ఒక్క హీరో మాత్రం ఓన్లీ సీక్వెల్ మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సూపర్ హిట్ అవ్వటంతో వరుస పెట్టి అన్ని సినిమాలకు సీక్వెల్ చేస్తున్నారు కార్తీ. సైలెంట్ గా వచ్చి సక్సెస్ అందుకున్నారు కార్తీ. రొటీన్ మూవీస్ కాకుండా కంటెంట్ డివైన్ సినిమాలు చేస్తున్న కార్తీ అంతే స్పీడ్ గా సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ లో రిలీజ్ అయిన సర్దార్ మూవీ కార్తీకి 100 కోట్ల కలెక్షన్ తెచ్చిపెట్టింది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని రకాల ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది సర్దార్. ఈ రేంజ్ లో సూపర్ హిట్ అయిన సినిమాకి సీక్వెల్ లేకపోతే ఎలా? అందుకే ఈ సాలిడ్ మూవీ సీక్వెల్ కి అప్పుడే షూటింగ్ కూడా మొదలు పెట్టేసింది. అయితే సర్దార్ కి సీక్వెల్ టైటిల్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా జపాన్ అని ఫిక్స్ చేసింది టీమ్. కార్తీ చేస్తున్న మరో సీక్వెల్ పొన్నియన్ సెల్వన్ 2. మణిరత్నం డైరెక్షన్ లో మాస్టర్ పీస్ గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ భారీ స్టార్ కాస్ట్ తో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ లో విక్రమ్, కార్తీ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఎంతమంది ఉన్నా కార్తీ సినిమాకి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ షూట్ కూడా చేస్తున్నారు కార్తీ. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ కాబోతోంది. కార్తీ సోలో హీరోగా సౌత్ మొత్తం సూపర్ హిట్ కొట్టిన సినిమా ఖైదీ. హీరోయిన్ లేకుండా జస్ట్ సింగిల్ లైన్ తోనే స్టోరీని నడిపించి అందరినీ ఆకట్టుకున్న కార్తీ ఖైదీకి సీక్వెల్ చేస్తున్నారు. ఖైదీ 2 కి ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని, త్వరలోనే ఖైదీ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందన్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఢిల్లీ క్యారెక్టర్ లో ఖైదీగా నెవర్ బిఫోర్ యాక్టింగ్ తో సినిమా మొత్తం ఎంగేజ్ చేశారు కార్తీ. సో వ్యూయర్స్ చూసారు కదా ఇవి వాల్టి హాట్ హాట్ ట్రెండింగ్ స్టోరీస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.
We'll be right back.